రైట్ నెక్స్ట్ కాల్ చూద్దాం కాల్ తర్వాత మనం మాట్లాడదాం హలో హలో, దుర్గారావు గారు అదే విజయవాడ ఇప్పుడు తెలుగుదేశం గురించి ఎవరో మాట్లాడుతున్నారు అక్కడ. హలో చెప్పండి చెప్పండి. తెలుగుదేశం ఆయన మాట్లాడుతున్నారా, తెలుసు వస్తున్నారా, తెలియక వస్తున్నారా ఆయన ఇక్కడికి మాట్లాడడానికి? దేనికి వస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు జగన్ గారు చేసుకున్న పాపం ఏంటంటే ప్రతిపక్షాల్లో సీట్లు లేని వాళ్ళు కూడా మాట్లాడేస్తున్నారు ఇక్కడ. ఆయన ఆయనకి కట్టిన దరిద్రం అదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి 23, పవన్ కళ్యాణ్కి ఏమో ఒకటి కూడా లేదు, బీజేపీకి ఒకటి కూడా లేదు. వీళ్ళందరూ కలిసి మాట్లాడేసి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో అవకే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయన అంటున్నాడు రమేష్ ఎందుకు దాక్కున్నట్టు, ఆయన తప్పు చేయకపోతే ఎందుకు దాక్కున్నాడు? రైట్ సాహెబ్ గారు విన్నారు కదా, సో తప్పు చేయనప్పుడు రమేష్ ఎందుకు దాక్కున్నాడు, ఎందుకు పారిపోయారు అనే క్వశ్చన్ పదే పదే వినిపిస్తోంది. రైట్ భూమిరెడ్డి గారు చెప్పండి. వీరగారు గవర్నమెంట్ నిజ నిర్ధారణ కమిటీ వేసింది, అంటే నిజ నిర్ధారణ కమిటీలో వాళ్ళ మంత్రులు సంబంధిత అధికారులను వేశారు. మేమేమంటున్నామంటే జనసేన పార్టీ తరఫున ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసినప్పుడు అఖిలపక్షాన్ని పిలవండి, అఖిలపక్షాన్ని పిలిపించి అఖిలపక్షంలో అందరూ ఉంటారు కదా అన్ని పార్టీలకు మెంబర్లు, వాళ్ళతోటి ఒక కమిటీని వేయండి. ఆ కమిటీ ద్వారా నిజ నిర్ధారణ చేస్తే అందులో వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. అదే కానీ ఏకపక్షంగా ఒక ప్రభుత్వం తరఫుకెళ్ళి మీ నాయకులు మీ మంత్రులు మీ తరఫుకెళ్ళి వేసేస్తే రేపు టీడీపీ వాళ్ళు కూడా అదే ఆరోపణ చేస్తూ ఉంటారనమాట. మీ నాయకులు వెళ్ళేసి మీరే నిజ నిర్ధారణ చేసి మా సామాజిక వర్గం మీద మీరు దాడి చేస్తున్నారనేసి అదే అంటారు. యాక్చువల్గా ఇక్కడ హాస్పిటలు, డాక్టరు, కోవిడ్ సెంటరు ఒక విపత్తు జరిగింది. జరిగినప్పుడు 10 మంది చనిపోయారు. 10 మందిని ఈ రెండు పార్టీలు ఏమైనా తీసుకురాగలుగుతాయా? వాళ్ళకి ఏం భరోసా ఇవ్వగలుగుతాయి? అంతే, అసలు అది ఎక్కడో పక్కకు జరిగిపోయిందనమాట. ఈ పార్టీ వాళ్ళు ఆ సెంటర్ దుర్ఘటన జరిగిన వెంటనే ఇది రమేష్ హాస్పిటల్, ఇది కమ్మవారిది, రమేష్ సోదరుది, ఈయన చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడు, చంద్రబాబు నాయుడు గారి ఒక ఆస్థాన దా వైద్యుడు అనేసి మీ నాయకులే కదా, మీ నాయకులు మొత్తం ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రెస్ మీట్లు పెట్టి ఒక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. వాళ్ళు ఏమైనా తక్కువ తిన్నారా? వాళ్ళు ఇదే మీరు ఆపిన 2 నిమిషాలకి మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేశారు. అంటే మీ ఇద్దరు కలిసి ఉన్న వాస్తవాన్ని డైల్యూట్ చేస్తున్నారు. జరిగిన వాస్తవాన్ని ప్రజలకి వెలుగులోకి తీసుకురావాలంటే నిజ నిర్ధారణ కమిటీ కంపల్సరీగా కావాలి. ఆ నిజ నిర్ధారణ కమిటీ అనేది మీ స్వపక్షంగా వేసుకుంటే మాత్రం అందులో వాస్తవాలు బయటికి రావు. కాబట్టి ఒక అఖిలపక్షాన్ని మీరు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నా కానీ మీ సొంత నిర్ణయాలే. ఆ రోజు పాత గవర్నమెంట్లో వాళ్ళు అదే విధంగా తీసుకున్నారు, ఈరోజు మీరు అదే విధంగా తీసుకున్నారు. వాళ్ళు ఆ రకంగా నిర్ణయాలు తీసుకోబట్టి వాళ్ళని 23 సీట్లకి పరిమితం చేశారు. మీరు ఈరోజు ఇది విధంగా ఏకపక్షంగా మీ సొంత నిర్ణయాలు మీరు తీసుకుంటే మీకు కూడా అదే శాస్తి జరుగుతుంది. అదే విధంగా నేను చెప్తున్నా, మేము సపోర్ట్ ఇవ్వలేదు. ఇప్పుడు యూనివర్సిటీలు ఉన్నాయి, యూనివర్సిటీలు వైస్ ఛాన్సలర్లని పాత గవర్నమెంట్ మొత్తం వాళ్ళ కమ్యూనిటీని వేసుకున్నారు. ఈరోజు మీరు వచ్చి ఏం చేశారు? మేము ఏ కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, ఏమి చూడడం అన్నారు కదా. మీరు ఏమి చూడడం అన్న వాళ్ళు మీరు అదే తప్పు చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తానంటున్నారు. ఏపీలో ఏ ఇష్యూ జరిగినా కూడా దానికి కులం రంగు అనేది ఎందుకు పోస్తున్నారు? అసలు ఈ ప్రస్తావన ఎందుకు వస్తుంది? బేసిక్ గా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాగా మాట్లాడుతూ ఉంటాడు, అధికారం పోయిన తర్వాత దొంగలాగా మాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే అధికారం కోల్పోతాడో సహనం కోల్పోతాడు, వ్యవస్థ మీద అతనుకుంటే ఉనికి కోల్పోతాడు. ఎప్పుడైతే ఇటువంటి అధికార పక్షం స్ట్రాంగ్గా ఉంటుందో చంద్రబాబు నాయుడు ఆటలు కొనసాగించడం కోసం సోషల్ మీడియా అని తనకు అనుకూలంగా ఉన్నటువంటి 2-3 ఛానల్స్ అని అనుకూలంగా 2-3 పేపర్లను అడ్డం పెట్టుకునేసి అధికార పక్షం మీద దుమ్మొత్తి పోసే విధంగా ఈరోజు డాక్టర్ సుధాకర్ ఇష్యూ కానీ అచ్చెన్నాయుడు ఇష్యూ కానీ డాక్టర్ లేకపోతే కులరవీంద్ర గారి ఇష్యూలో గమనిస్తే మనం చట్టాలకి కులాలు అతీతమా అనే విధంగా వీరు చట్టాల కులాల అతీతం కాదు, చట్టాలు కూడా కులాల గురించి మాట్లాడచ్చు, కులాలలో ఏదైతే చట్టాలు నిర్ణయాలలో కులాలకు కూడా ఎగ్జంప్షన్ ఇస్తారు అనే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉన్న ప్రభుత్వం ఆడడం జరిగింది. ఈరోజు మన చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి నాయకుడు. మరి అటువంటి నాయకుడు ఈరోజు డాక్టర్ సుధాకర్ విషయంలో ఆయన ఎస్సీ కులం అని చెప్పేసి ఇదే తెలుగుదేశం నాయకులు తమ యొక్క ఊకదంపుడు సమావేశ అనాయకం పెట్టి చాలా నానా ఏగ చేశారు. అచ్చెన్నాయుడు విషయంలో కూడా అదేవిధంగా
విధంగా అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు ప్రభుత్వం మీద. ఈరోజు అచ్చెన్నాయుడు గారు డైరెక్ట్ గా 150 కోట్లు దొంగ అని చెప్పి ఈరోజు ఏసీబీ తేల్చింది. కొల్లు రవీంద్ర గారు ఒక మర్డర్ కేసులో డైరెక్ట్ గా ముద్దాయని చెప్పారు, వారికి బీసీ అని చెప్పారు. ఈరోజు కులాల ప్రస్తావన మా ప్రభుత్వానికి అవసరమా? మేము డైరెక్ట్ గా మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు స్వయానా ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర పడే విధంగా కులాల అవసరం లేదు, మతాల అవసరం లేదు, పార్టీలకు అవసరం లేదు, అన్ని కులాలకి మతాలకి పార్టీలకి సంబంధం లేకుండా ఈరోజు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు మేము అందిస్తాం. ఎక్కడైనా రాష్ట్రంలో లబ్ధిదారులు ఉంటే డైరెక్ట్గా మీరు చెయ్యి ఎత్తితే ఎవరికి కూడా లబ్ధి నాకు అవకాశం ఉంది నాకు రాలేదని చెప్తే ఈ ప్రభుత్వం ఊరుకోదని చెప్పేసి స్వయానా ముఖ్యమంత్రి గారే కులాలకు మతాల సంబంధం లేకుండా చెబితే ఈరోజు ప్రతిపక్షాలు కులాల గురించి మాట్లాడుతూ ఉన్నాయి. ఈరోజు అధికార పక్షంగా మా పార్టీకి ఎటువంటి కులాలకి మతాల సంబంధం లేదు. మేము అన్ని కులాలు కూడా ఏదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే రాజ్యాంగం రాశాడో ఆ రాజ్యాంగానికి లోబడే మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఏదైతే గ్రామ స్వరాజ్యం కావాలని చెప్పేసి మహాత్మా గాంధీ గారు కళ్ళకన్నారో ఆ కళ్ళకు అనుగుణంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ ఏదో చంద్రబాబు నాయుడు గారు లాగా కులానికి ఒక మతానికి ఫేవర్గా ఈ ప్రభుత్వం పనిచేయదు అని చెప్తా ఉన్నామండి. ఇంకోటి సాయిబాబు చెప్తా ఉన్నాడు ఏ టూ విజయసాయి రెడ్డి అని చెప్తా ఉన్నాడు. ఏ టూగా అయితే ఈరోజు రాజ్యాంగానికి లోబడి ప్రతిపక్షంలో ఆ రోజు మేము ఉన్నప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో కొమ్మక్కయ్యేసి చంద్రబాబు గారు రోజు కాంగ్రెస్ పార్టీ కొమ్మకయ్యేసి మా మీద కేసులు పెడితే ఈరోజు ఆ కేసులు మేము కోర్టులో ఫేస్ చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు అడ్డంగా దొంగలాగా దొరికితే 19 కేసులు స్టే తెచ్చుకోవాల్సి పారిపోయిన చరిత్ర చంద్రబాబు గారిది. ఈరోజు సిగ్గు లేకుండా మళ్ళీ ఏ టూ మాడుతా ఉన్నారు. మీరు కోర్టులకు దొరకకుండా పారిపోయిన చరిత్ర మీది చంద్రబాబు గారిది. మరి ఈరోజు మళ్ళీ మీరు కేసు గురించి మాట్లాడుతున్నారు. నేను నిద్రపోయా ఎన్డీఏ ప్రభుత్వం నిద్రపోయానా? మరి ఆ రోజు మీరు నిద్రపోయే ఆ రోజు అని చెప్తా అడుగుతా ఉన్నా నేను. ఎన్డీఏ ప్రభుత్వం మీరు కేసు గురించి ఏం చేశారు మీరు? హలో కేసు పరిశీలించవచ్చు కదా ఆ రోజు. మరి మా ముద్దలైతే రోజు శిక్ష లేపించవచ్చు కదా. చేతగారి మాటలు మాట్లాడేసి ప్రభుత్వం కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఏం చేశారు మరి నిద్రపోయే ఆ రోజు? మరి అలా ఛార్జ్ షీట్ లేచ్చు కదా మరి ఆ రోజు. మరి అభియోగాలు నిరూపించవచ్చు కదా ఆ రోజు. మరి ఏం చేశారు మరి మీరు? మీరు ఆపండి, నేను చెబుతా సార్. మాకు అవకాశం ఇవ్వండి మేడం. చెప్పండి చెప్పండి. మేడం ఇక్కడ ఒకటండి, స్వయానా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో అన్నారు. ఏ నాయకుడు అయితే హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చకపోతే వాళ్ళని గద్దె దించండి ప్రజలని చెప్పుకొచ్చారు. మరి ఈ రోజు ఎందుకు మీరు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదండి? పాదయాత్రలో ఇచ్చినటువంటి ఒక హామీ ఏ హామీలు నెరవేర్చారు ఇలా చెప్పండి మీరు. మూడు రాజధాని న్యాయమండలి చెప్పారు ఇక్కడ ఏదో మీ నాయకులు కోర్టులు ఎక్కడ కూడా న్యాయ వ్యవస్థలు ఇలా పట్టల ఇలా కేవలం ఒకటే మేడం. ఇక్కడ ఏదైతే ఉందో నియంత పాలన చేయాలి. 151 సీట్లు మాకు వచ్చినాయి, మా రాజ్యాంగం మేము రచించుకుంటాం. అది ఇది ప్రజాస్వామ్యంలో కుదరదండి. మనము ప్రజాస్వామ్య దేశం, అది గుర్తుపెట్టుకోండి. భూమిరెడ్డి గారు, మేడం గారు చెప్పండి. సాయం గారు చివరిగా మనం మాట్లాడదాం. ఇంతకు ముందు మీ కాల్ కొంచెం డిస్కనెక్ట్ అయినట్టుంది. ఇంతకు ముందు కాలర్స్ కొన్ని క్వశ్చన్స్ వేశారు, అంటే రమేష్ ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు పారిపోయి దాక్కున్నాడు, ఎందుకు లొంగిపోవట్లేదు? సో విశాఖలో ప్రమాదాలు జరిగినప్పుడు టీడీపీ బాగానే స్పందించింది, కానీ ఈ ప్రమాదం జరిగినప్పుడు ఎందుకు స్పందించట్లేదు? అంటే ఒక 10 మంది చనిపోతే ఎందుకు సింపుల్గా తీసుకుంటుంది, ఎందుకు సింపుల్గా మీరు తీసుకుంటున్నారు, దీనిపైన ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనేది ఒక ఇద్దరు కాలర్స్ ఈ క్వశ్చన్ రేజ్ చేశారండి. డెఫినెట్లీ నేను సమాధానం చెబుతాను మేడం. ఇక్కడ ఒకళ్ళ చనిపోయినా 10 మంది చనిపోయినా కూడా ఇటువంటి విషయాలు తీవ్ర దిగ్భ్రాంతికరమైనటువంటి సంఘటనలు. మేమందరూ స్పందించాం. ఇటువంటి సంఘటనలు జరగటం చాలా బాధాకరమైనటువంటి విషయం అని మా నాయకులు స్వయానా టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. అదేవిధంగా విజయవాడలో ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా స్వర్ణ ప్యాలెస్ దగ్గరికి వెళ్ళటం, సహాయక చర్యల్లో పాల్గొనడం కూడా జరిగింది. కాలర్స్ ఇందాక అంటున్నారు ఎందుకు మీరు స్పందించలేదని. డెఫినెట్లీ మేము స్పందించాం మేడం. మా నాయకులు అక్కడే ప్రెస్ మీట్ పెట్టన్నారు. దీంతో ఏదైనా కానీ ఎవరి తప్పున్నా వారిని క్షమించొద్దు, ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి వాళ్ళకి చట్టపరమైనటువంటి ఏదైతే విధానాలు ఉన్నాయో ఆ విధానాలు అమలుపరచని చెప్పారు. దానికన్నా మేడం ఇక్కడ ఒకటి, చనిపోయినప్పుడు రియాక్ట్ కాలేదని అంటాం చాలా తప్పు. ఎందుకంటే ఆ రోజు ఎర్లీ మార్నింగే మా నాయకులు వెళ్ళారు అక్కడికి. అంతేకాని మేము ఒకళ్ళని కొమ్ము కాసుకొస్తామో లేకపోతే రమేష్ హాస్పిటల్కి సంబంధించినటువంటి వాళ్ళని మేము కొమ్ము కాసుకొస్తాం చేయట్లా. డెఫినెట్లీ ఎవరైనా కానీ ఏదైనా ఇబ్బంది గురయ్యి అన్యాయం జరుగుతుంటే, ఎందుకంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు మేడం. 10 మంది చనిపోవటం అంటే మామూలు విషయం కాదు. ఇటువంటి విషయాలు చాలా సీరియస్ గా తీసుకోవాలి. అదే మేము ఈరోజు పదే పదే చూస్తున్నాం మేడం. అంతేకాని మేము ఏ వ్యక్తులకు కొమ్ము కాయటం లేదు. ఈ విషయంలో నిజ నిర్ధారణ కమిటీ వేసి ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయండి. అదేవిధంగా ఇటువంటి పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం మేడం.
అంతేగాని ఇక్కడ ఎవరికీ మేము కొమ్ము కాయట్లేదు. దయచేసి అందరూ ప్రజలకు కూడా మేము చెబుతున్నాం మేడం, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా న్యాయాలు చట్టాలను గౌరవించింది. ఎవరైనా తప్పు చేసుంటే వాళ్ళకి కఠినమైన శిక్షలేమని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చెప్పింది. కాకపోతే దురదృష్టవశాత్తు వైసీపీ వారు పదే పదే కులాల మధ్య చిచ్చు తీసుకురావటం, అదే సామాజిక వర్గమైనటువంటి ఎవరైతే డాక్టర్ గారు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ అధినేత మీద బురద చల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. దయచేసి భూమిరెడ్డి గారు ఇటువంటి విషయాలు ఒకసారి అనేటప్పుడు ఆలోచించుకోవాలి. మీ దగ్గర విషయం ఏదైతే నిజంగా మీ దగ్గర విషయం ఉంటేనే మాట్లాడాలి. అంతేకాని ఆ రోజు జరిగిన ఘటన దురదృష్టకరమైనటువంటి ఘటన, ఆ రోజు జరిగినటువంటి వాళ్ళ మీద అందరి మీద బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అక్కడ ఏ విషయం జరిగింది చర్చలో పాల్గొనేందుకు సాహెబ్ గారికి, భూమిరెడ్డి గారికి, వీరా గారికి థ్యాంక్ యూ అండి. సో ఏపీ రాజకీయాల్లో నిత్యం ఏదో ఒక వివాదం ఎప్పుడు ట్రెండింగ్ అవుతూనే ఉంటుంది, అది రాజకీయ అంశంగా మారి అక్కడ నుంచి కులాల రంగు పొలుముకుంటుంది. సో అటువంటిదే విజయవాడ స్వర్ణ ప్యాలెస్ సంఘటన ఇది.